హాయ్ హలో, వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. పదమూడు వారాల పాటు ప్రేక్షకులతోనూ హౌస్మేట్స్తోనూ మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్నాడు వరుణ్ సందేశ్. హౌస్లో తన భార్యను కూడా వితికా నువ్వు చేసింది తప్పు, నువ్వు ఇలా చేయకూడదు అంటూ అందరి ముందర నిలదీసేవాడు. ఇలా అందరి మనసుని దోచుకున్న వరుణ్ సందేశ్ టైటిల్ రేస్లో బాగా దూసుకెళ్తున్న సందర్భంలో గత వారం నుంచి వరుణ్ సందేశ్ ఎందుకు ఇలా తలకిందులైపోతున్నాడో అర్థం కావట్లేదు. ప్రస్తుతం హౌస్లో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా మాట్లాడుతూ అందరి దగ్గర నెగిటివ్ అయిపోతున్నాడు వరుణ్. ఇటీవల జరిగిన గొడవలో కూడా వితికకి సపోర్ట్ చేసి తన కోతును తానే తీసుకున్నాడు వరుణ్. ప్రస్తుతం ఓటింగ్ చూస్తే వరుణ్ గ్రాస్ దారుణంగా పడిపోయింది. అయితే కొంతమంది మాత్రం అందులో తప్పేముంది, భార్యకి భర్త సపోర్ట్ చేస్తున్నాడు అంతేకదా అంటున్నారు. కానీ చాలామంది వరుణ్ని నెగిటివ్గా తీసుకున్నారు. ఏదేమైనా ఇద్దరు బిగ్ బాస్ హౌస్లో జంటగా వచ్చారు, జంటగానే గేమ్ ఆడుతున్నారు. భార్యకి భర్త సహాయం కావాలి, భర్తకి భార్య సహాయం కావాలి. ఎవరెట్లా పోతే మాకేం, మేము మాత్రం గేమ్ గెలవాలి అంటూ ఇద్దరు పోటీ పడుతున్నారు. గత 12 వారాలుగా బిగ్ బాస్ హౌస్లో వితికా వరుణ్లు అమలు చేస్తున్న గేమ్ ప్లాన్ ఇదే. ఈ ఇద్దరికి రాహుల్ పునర్నవిలు తోడు కావడంతో 12 వారాల పాటు గుట్టు బయట పడకుండా గేమ్ ఆడారు. అయితే ప్రస్తుతం 7 కంటెస్టెంట్లు ఉండడం, అందులో పునర్నవి వెళ్ళిపోయి రాహుల్ కూడా వీళ్ళకి దూరంగా ఉండడంతో ప్రస్తుతం వీళ్ళ పరిస్థితి అంతగా బాగాలేదనే చెప్పాలి. ఈ వారం ఓటింగ్ గమనిస్తే ఈ విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఈ వారం ఓటింగ్లో నామినేషన్స్లో ఉన్న అందరి కంటెస్టెంట్ల కంటే వితిక చివరి స్థానంలో ఉంది. అంటే ఈ వారం వితిక ఎలిమినేట్ అవుతుందని ఈ ఓటింగ్ చూస్తేనే అర్థమవుతుంది. అంతేకాదు వరుణ్ ఓటింగ్ శాతం కూడా పూర్తిగా పడిపోయింది. గత 3 వారాలుగా నామినేషన్లో ఉన్న వరుణ్ అందరికంటే ఎక్కువ ఓట్లు సాధించి ఎలిమినేట్ అవ్వకుండా ఉంటున్నాడు. కానీ ఈ వారం మాత్రం వరుణ్కి ఓట్లు ఎక్కువగా పడలేదు. ఈరోజు చూపించిన హాన్సిన్ వీడియోని ఒక్కసారి గమనిస్తే వరుణ్ అండ్ వితికలు కలిసి రాహుల్ని టార్గెట్ చేసినట్లు అర్థమవుతుంది. రాహుల్ కూడా వరుణ్ అండ్ వితికలను వదిలేసి అలీ అండ్ శివజ్యోతితో చనువుగా ఉండడం చూస్తుంటే రాహుల్ పూర్తిగా వరుణ్ని వదిలేశాడేమో అనిపిస్తుంది. దీనివల్ల వరుణ్కే నష్టం తప్ప రాహుల్కేం ఉండదు. అసలు వితిక లేకపోతే వరుణ్ తన గేమ్ తను ఆడుకుంటూ విన్ అయినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ప్రస్తుతం నామినేషన్లో ఉన్న 7 బాబా భాస్కర్, శ్రీముఖి, రాహుల్కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఓట్లు కూడా వీరికి దండిగానే వస్తున్నాయి. ఎందుకంటే రాహుల్ నామినేషన్లో ఉన్న అప్పుడు వితిక రిక్వెస్ట్ చేసినా తన 2 ఇవ్వకుండా అలీ అడగగానే తన స్థానాన్ని ఇచ్చేసి ఫెయిర్ గేమ్ ఆడాడు రాహుల్. నిజానికి రాహుల్ అలీలో అలీనే చాలా బాగా టాస్క్ ఆడుతున్నాడని అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఏకీభవిస్తూ అలీ కంటే నేను తక్కువ అని భావించి తన స్థానాన్ని తగ్గించుకొని మరీ సాఫ్ట్ గేమ్ ఆడాడు రాహుల్. దీంతో ఆడియన్స్లో రాహుల్ పట్ల మంచి అభిప్రాయం ఏర్పడింది. ఇక మిగిలిన బాబా భాస్కర్కి మంచి ఎంటర్టైనర్గా పేరు వచ్చింది. పైగా వితికతో పోల్చుకుంటే బాబా పట్ల ఆడియన్స్లో మంచి అభిప్రాయమే ఉంది. బ్యాటిల్ ఆఫ్ మెడల్ టాస్క్లో బాబాని మోసం చేసి గెలిచిన మచ్చ వితికపై ఇంకా ఉంది. ఇక శివజ్యోతి విషయానికి వస్తే ఆమె హౌస్లో మంచి సపోర్ట్తో ఉంది. అలీ అయితే ఆమె కోసం టైటిల్ సైతం త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాడు. మొన్న జరిగిన ఎలిమినేషన్ టాస్క్లో వరుణ్, వితిక శివజ్యోతిని టార్గెట్ చేశారు. అయితే శివజ్యోతి మాత్రం తను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి వాదనకు దిగింది. శివజ్యోతి చేసిన వాదనకు ప్రేక్షకులు మద్దతు తెలిపారు. ఇదే నిజమైతే 13వ వారం నామినేషన్లో ఉన్న 7 ఎక్కువ ప్రమాదంలో ఉండేది వితిక అనే చెప్పాలి. చూడాలి మరి ఈ భార్యాభర్తల విషయంలో బిగ్ బాస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో.